సీఎం జగన్ భయపడితే భయపడే వ్యక్తులం తాము కాదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడంరెడ్డి శ్రీనివాసన్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలో చంద్రబాబు నాయుడు విడుదల కావాలని ఆకాంక్షిస్తూ టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన మహాయాగం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం జగన్ మంత్రి వర్గాన్ని ఎమ్మెల్యేలను రాజకీయంగా అంతమొందిస్తామని చెప్పారు. ఈనాటి జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గ రాక్షసుల్ని చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ఈ విష్ణు చక్రంతోనే రాజకీయంగా వాళ్ళని అంతమొందించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మా నాయకుడు కడిగిన ఆనుమత్యం వల్లే బయటకు వస్తాడు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఈ కేసుకి ఎవరు భయపడరు. జగన్మోహన్ రెడ్డి భయపడితే భయపడేదానికి మేమే తాటాక చెప్పులు భయపడ గుందేళం కాదు. ఇటువంటి పోరాటకైనా సిద్ధం. ఈరోజు ఇది తెలుగుదేశం అసలు 13వ రోజు, ఇప్పటికీ జనం పట్టుకుండా వస్తున్నారు. ఈరోజు మహాయాగం పెట్టాం. ఈ యాగం అనేది బ్రహ్మాండం అని చెప్పే ఋతికులు వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంది. చూడండి ఎంత బ్రహ్మాండంగా జరుగుతుందో చూడండి. ఏదో యాగం అంటే ఏదో షోకి పెట్టి నాలుగు గోళ్ళ కట్టి ఒక మంట పెట్టదు కదా యాగం. దాని తగ్గ ఆ డిజైన్ రావాలి, ఆడు యాగం జరగాలి. దానికోసంగా ఈరోజు బ్రహ్మాండంగా ఈ యాగం మేము చేస్తున్నాం. ఈ యాగంతో అతి త్వరలో మా బాబు గారు కడిగిన ఆనుమతి బయటకు వస్తాడు. ఈ ఆ సుదర్శన చక్రంతోనే ఈ రాక్షసులనే జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గాన్ని ఎమ్మెల్యేలని రాజకీయంగా అంతమందిస్తారని కూడా మేము తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసిన దానికి నిదర్శనంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీల ఉద్యోగస్తులు కానీ ప్రముఖ వ్యాపారస్తులు కానీ బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ వాళ్ళకై వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని సంఘీభావం తెలపడం చాలా సంతోషంగా ఉంది మాకు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు కాష్తో అన్ని కేసులు ఏమి లేకుండా బయటకు రావాలని చెప్పి ఈరోజు సుదర్శన యాగం నిర్వహించడం జరుగుతుంది.